हेलो फ्रेंड्स हेलो ईरोज मनमु स्वीट रागी रोट्टेनु एला चेसुकुंदामो नेर्चुकुंदाम चूडंडी कोद्दिगा रागुलु क्लीन चेसि पेट्टुकोवाली दानि तर्वात जीडिपप्पु बादं पप्पु पलुकुलु कोब्बरी तुरुमु चेसि पेट्टुकोवाली दानि तर्वात इदेंटंटे मीकु तेलुसु कदा मिरियालु जीलकर्र रेंडु कलिपि नेनु ई विधंगा पेस्ट चेसि अदे పొడి చేసి పెట్టుకున్నాను రాగి పిండిని కూడా పొడి చేసి రెడీగా ఉంచుకున్నాను ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఫస్ట్ కొద్దిగా మీ రుచికి ఎంత సరిపడితే అంత బెల్లాన్ని గిన్నెలో వేసుకొని కొద్దిగా నీళ్లు పోసుకొని ఆ బెల్లము ఆ నీళ్లు కరగడానికి జస్ట్ పాకం అయితే ఏం అవసరం లేదు ఇలా నీళ్లు జస్ట్ మెల్ట్ అయితే చాలు బెల్లం అనేది నీళ్ళలో మెల్ట్ అయితే చాలు మీ రుచికి ఎంత తీయగా అయితే మీరైతే తినగలుగుతారో అంతవరకు మీరు మెల్ట్ చేసి రెడీగా పెట్టుకోండి ఇప్పుడు ఏం చేయాలో చెప్తాను చూడండి ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నెని తీసుకొని దాంట్లో రాగి పిండిని వేసుకోండి దాని తర్వాత ఇప్పుడు ఇందాక మనం బెల్లాన్ని కరిగించుకున్నాం కదా ఆ బెల్లం నీటిని జర్రపురుట ఆ బెల్లం నీటిని మనం ఈ విధంగా ఫిల్టర్ చేసుకొని చూసుకుంటూ వేసుకోవాలి బెల్లం నీటిని వేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఇప్పుడు చూడండి జాగ్రత్తగా ఈ కొబ్బరి తురుమును దాని తర్వాత ఈ ఇలాచీ పౌడర్ని దాని తర్వాత ఇదేంటిది మిరియాలు జీలకర్ర పౌడర్ దాని తర్వాత కొద్దిగా బాదం పప్పు జీడిపప్పు పలుకులు ఉన్నాయి కదా వీటిని కూడా వేసుకోవాలి దాని తర్వాత మనం దీని మొత్తం మెటీరియల్ని జాగ్రత్తగా నీట్గా కలుపుకోవాలి బాగా చూస్తున్నారు కదా ఈ విధంగా నీట్గా ముద్దలాగా దీన్ని కలుపుకోవాలి కాస్త వేడిగా ఉన్నప్పుడు మనం ముద్దలాగా కలిపితేనే బాగుంటుంది దీన్ని మరీ పిండి పిండిగా చేసిన పిండి బాగుండదు మిక్సీలో వేసుకున్న పిండే మనకు బాగుంటుంది టేస్ట్ చూడండి ఇంకొంచెం కలవాలి కదా చూసుకుంటూ ఈ విధంగా చూసుకుంటూ మీరు బెల్లం పాకాన్ని వేసుకోండి ఈ విధంగా కలిపిన తర్వాత ఇంకా బాగా కలిగి ముద్దలాగా రావాలన్నమాట ఈ విధంగా మనము రొట్టె చేసుకోవడానికి ఈజీగా ముద్దలాగా రావాలి అయితే ఈ రొట్టెను మనం సింపుల్గా చిన్న చిన్న బిస్కెట్స్ లాగా చిన్న చిన్నవి కాల్చుకుందాం బాగుంటాయి ముందుగా పొయ్యి వెలిగించుకోవాలి చూడండి పొయ్యి వెలిగించుకోవాలి వెలిగించుకొని నాన్ స్టిక్ ప్యాన్ కాకుండా ఇట్లాంటి ఇనుప మూకుడును తీసుకోండి నాన్ స్టిక్ ప్యాన్ అయితే వద్దు ఇనుప మూకుడైతే బాగుంటుందన్నమాట ఇప్పుడు పెనం బాగా వేడెక్కాలి వేడెక్కిన తర్వాత దాన్ని ఈ విధంగా చిన్న రొట్టె చిన్న చిన్నవి చేసుకోవాలి ఎందుకంటే ఇవి చిన్న చిన్నవి అయితేనే బాగుంటాయి పెద్దవైతే విడిపోవడం విరిగిపోవడం అట్లా అవుతుంటాయి అన్నమాట దీన్ని నెయ్యితో కాల్చుకోవాలి చూస్తున్నారు కదా నెయ్యితో కాల్చుకుంటేనే ఇవి టేస్ట్ బాగుంటాయి ఇవి కనుక నూనెతో కాల్చుకుంటే అంతగా మనకు టేస్ట్ ఏముండవు కాబట్టి నెయ్యితో కాల్చుకోవాలి విరిగిపోతుంది జాగ్రత్తగా తీసుకోవాలి కాసేపు మూత పెడదాం ఎప్పుడైనా మీకు ఏదైనా కానీ విరిగిపోతుంది అని అనిపించినప్పుడు ఇలాంటి రొట్టెలను కాల్చేటప్పుడు ఈ చిట్కా మీరు గుర్తుపెట్టుకోండి ఏంటంటే దాన్ని కాసేపు సిమ్లో పెట్టి మీరు కనుక మూతేసి పెట్టారనుకోండి అది నీట్గా వస్తుంది అది బాగా
విరిగిపోకుండా వస్తుంది. చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే మీరు ఎలా చూస్తున్నారు నా ఛానల్ ఎలా అనిపిస్తుంది బోర్ కొడుతుందా మీకు ఎలా అనిపిస్తుందో చెప్పండి ఇప్పుడు బాగా చేద్దాం ఈసారి మనము ముందుగానే పెనం బాగా కాలింది కదా కాలిన తర్వాత ఇప్పుడు బాగా చేద్దాము చూడండి చిన్న బిస్కెట్ లాగా బాగా వేసుకుందాము ఇప్పుడు కూడా కొద్దిగా నెయ్యి వేసుకుందాము చూడండి ఏం ఫ్రెండ్స్ రోజు చూస్తున్నారా వీడియోస్ చూస్తున్నారా వీడియోస్ ఎలా ఉంటున్నాయి ఏందనేది మీరు నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేస్తూ ఉండండి. మా అబ్బాయి ఏమో ఎలాగోలాగో పాపం కెమెరాను పట్టుకున్నాడు. నేను పెనం కాలకుండానే మీకు తొందర తొందరగా చూపిద్దామని చెప్పి రొట్టె వేసేసాను, అందుకని అది కొద్దిగా విరిగిపోయింది. లేకపోతే విరిగిపోయేది కాదు, కానీ నేను ఏంటంటే ఎడిటింగ్ చేయాల్సి వస్తుందని అది కొద్దిగా కష్టంతో కూడిన పని. ఇదైతే డైరెక్ట్గా చూపించొచ్చని బెల్లాన్ని ముందే కరిగించుకోవడం అట్లా ముందు ముందే చేసేస్తున్నాను అన్ని పనులు, కానీ అలా చేయడం వల్ల ఇలా జరిగింది. అంతకు మించి మీకేం విరగదు అది, మీరు అట్లా ఏమనుకోవకండి, మీకు బాగా వస్తుంది. మీకేం కాదు, చూడండి ఇట్లా వస్తుంది అన్నమాట. చూడండి బాగా కాలిపోయింది కదా. ఇట్లాగే మరీ కొన్ని చేసుకోవాలి. నూనెతో అయినా కాల్చుకోవచ్చు, నెయ్యితో అయినా కాల్చుకోవచ్చు, మన ఇష్టం అన్నమాట. చిన్న చిన్నవి ఈ విధంగా కాల్చుకోండి. నేను మొత్తం ఎందుకు చూపిస్తున్నానంటే మీకు బాగా తెలుస్తుంది కదా అని ఉంచాను. చిన్న చిన్న బిస్కెట్ల లాగా కాల్చుకోండి. ఇంకంతే ఫ్రెండ్స్, అయిపోయింది. ఇది చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. రెడీ అయిపోయింది మన వంట, ఇంకా తినేయడమే మనం. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, సబ్స్క్రైబ్ మై ఛానల్.